సార్, తెలంగాణలో టీడీపీ లేదు అనుకుని భారాసలోకి కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్ళిన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తిరిగి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? వీళ్ళు రారండి, ఎవరో రారు. ఎవరు, ఏ ఒక్క నాయకుడు రారు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బలమైన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్. అందులో ఏ విధమైన వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీతో పనిచేశాము, దాంతోటే పుట్టాము, దాంతోటే గెడదామని కొంతమంది నాయకులు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నమాట వాస్తవం. వాళ్లే రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు పాలిట్ బ్యూరో మెంబర్ కానివ్వండి, అరవింద్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, ఇట్లా చాలామంది నాయకులు ఆ తెలుగుదేశం పార్టీలో ఇంకా ఉన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన కొత్త కోట దయాకర్ రెడ్డి గారు దంపతులు, సీతా దయాకర్ రెడ్డి గారు, మొన్న ఇప్పుడు మండ వెంకటేశ్వరరావు గారు ఇంటో ఉంటే ఆయన తెరాస అధినేత వెళ్ళి కండువా వేసి వచ్చారు కవిత గారు ఎలక్షన్ కోసం. ఏమైంది, మండ వెంకటేశ్వరరావు గారు ఎంత సీనియర్ నాయకుడు, కేసీఆర్ గారితో పోల్చుకుంటూ మండ వెంకటేశ్వరరావు గారు చాలా పెద్ద నాయకుడు. మరి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయనకు ఒక ఎమ్మెల్సీయో లేకపోతే ఎంపీయో, ఆయనకి నాలెడ్జ్ కూడా ఉంది, కొన్ని సామాజిక వర్గంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఒక పలుకుబడి కూడా ఉంది. అదేం చేయలేదే కమ్మ సామాజిక వర్గానికి, నేను నెత్తి మీద పెట్టుకోలేదే. ఖమ్మంలో ఒకే ఒక సీట్ అజయ్ కుమార్ ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు మరి గాంధీ గారు ఇక్కడ మరి బాగా బీభత్సం ఆయన మెజారిటీతో గెలిచారు సిటీలో. సిటీలో ఎంత సెటిలర్స్ ఓట్లు ఉన్నాయండి, మరి గాంధీకి మినిస్టర్ కానీ పదవి ఇవ్వలేదు. గాంధీ గారు నిజంగా అన్ని విధాలు అర్హుడు కదా. ఆ సామాజిక వర్గం గమనిస్తాం, తెలంగాణలో కొన్ని సామాజిక వర్గాలు పూర్తిగా వారసాని చాలా కళ్ళతో చూస్తూ ఉన్నాయి. ఈ సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీ వెనక లేవు. కమ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్గా రేపు తెలుగుదేశం పార్టీ అంతా వేస్తే వీళ్ళంతా వెళ్ళి వేస్తారు అనేది లేదు. కానీ తెలంగాణలో బీసీలు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ కూడా ఇది మా పార్టీ అని భావిస్తూ ఉన్నారు. ఈ గడ్డ పైన పుట్టింది, మాకు సాధికారతనిచ్చిన పార్టీగా బీసీలు ఇప్పటికి కూడా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరైన బీసీ నాయకత్వం ముందుకు వస్తే, పోటీ చేస్తే మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. అందుకని తెలంగాణలో ఈసారి బీసీ నాయకత్వానికి ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఆ విధమైన పోటీ మీకు కనిపిస్తాం. అది కూడా ఇండైరెక్ట్గా భాజపాకు అనుకూలంగానే ఉంటుంది. భాజపాకు వ్యతిరేకమైన రాజకీయాలు ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చేయదు. అయితే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏమైందంటేనండి, కాంగ్రెస్ పార్టీని సమూలంగా 7 తాళ్ల లోతులో పాతి పెట్టేశాము అని తెలంగాణ బాహుబలి కేసీఆర్ గారు అనుకున్నారు. ఎందుకనంటే 2014 ఎన్నికల్లో ఆయన గెలిచిన 21 మందిలో దాదాపు 3 అంతుల మందిని ఆయన చేశారు. అప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ 100% చేశారు వాళ్ళందరినీ కూడా. అందులో ఇద్దరు సీతక్కను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చారు, మిగిలిన వాళ్ళందరినీ ఆయనే ఆకర్షించారు. ఇక ఆ ఇద్దరు ప్రామినెంట్గా కుదురుకున్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇదివరకు కోర్టు రాజకీయాలు జరిగాయి, తెలంగాణ కాంగ్రెస్ పూర్తిగా కోర్టు రాజకీయాలు జరిగాయి. వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కొంచెం బలపరిచారు, ఒక జోష్ వచ్చింది, కార్యకర్తల్లో జోష్ వచ్చింది. వీళ్ళు కొంచెం నికార్సైన నిజాయితీ రాజకీయాలు చేస్తారు అనే నమ్మకం కాంగ్రెస్ నాయకుల్లో కాదు కార్యకర్తల్లో వచ్చింది. అందుకనే సీతక్క కానీ రేవంత్ రెడ్డి కానీ ఏ మీటింగ్కి వెళ్ళినా ప్రజలు విపరీతమైన ఆదరణ. ఎందుకండి, ఎందుకంత ఆదరణ, నిజాయితీనే. ఇప్పుడు అదే మరి 14 మంది ఎమ్మెల్యేల్లో
12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళారు కదా, ఆ నాయకులకు లేదే అంత ఆదరణ? ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, వాళ్ళు చేరదెరుతున్నారు పదవులు. మినిస్టర్ పదవి తలసాని గారు ఉన్నారు అనుకోండి, ఆయన ఒక పదవి, మంత్రి పదవి ఎర్రబల్లి దయాకర్రావు గారు, ఆయన ఒక మంత్రి పదవి. ఇలా మంత్రులు అయ్యారు కానీ ఇప్పుడు మల్లారెడ్డి గారు, ఆయన ఒక మంత్రి పదవి. తెలుగుదేశం పార్టీ వాళ్లే కదా, ఆయన ఎంపీగా గెలిచారు 2014లో మల్లారెడ్డి గారు, వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంటే ఎందుకు చెబుతున్నానంటే తెలుగుదేశం పార్టీ ఎస్ ఉంది, తెలంగాణలో ఉంది, కాకపోతే రాబోయే రోజుల్లో వాళ్ళు ఎంతమంది అనేది వాళ్ళు ఒక కమిటీ వేసుకున్నారు. రాబోయే రోజుల్లో మరి కొన్ని సీట్లు తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోనూ, కొంచెం సెటిలర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ భాజపాకు ఇబ్బంది కలగకుండా ఉండే రీతిలోనే వాళ్ళ పోటీలో అయ్యి ఉంటాయి. ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే తెలంగాణలో వాళ్ళ ఎత్తుగడలు ఉంటాయి, తప్పితే వేరే విధంగా అయితే ఉండవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.